అండ్ అందరికి వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మంది ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అవన్నీ మనం చూద్దాం. తన ఫీలింగ్స్ ఏంటి మీ మీద, తన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏమనుకుంటున్నారు, అవన్నీ ఈరోజు రీడింగ్లో చూసేద్దాం. ఎవరైనా చూడొచ్చండి, ఇది జనరల్ రీడింగ్. పార్ట్నర్స్ అన్నారంటే పార్ట్నర్సే కాదు, దూరంగా ఉండే బంధువులు కానీ, ఏ రిలేషన్ వారైనా ఈ వీడియో చూడొచ్చు. కాకపోతే నేను చెప్పే పాయింట్స్ మీకు మ్యాచ్ అవ్వాలి. ఒక 50% అన్న మ్యాచ్ అయితే ఈ వీడియో మీకోసమని అర్థం చేసుకోండి, ఓకేనా? ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూద్దాం, ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ మీ మీద ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అవన్నీ చూసేద్దాం. అలాగే నేను లైక్స్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రీ లైవ్ అన్నానండి. సండేను మాత్రమే వాళ్ళకి ఫ్రీ లైవ్ ఉంటుంది. ప్రతిరోజు మీరు అమౌంట్ పే చేయాలి. మీరు డైలీ అనుకుంటున్నారు కాదు, ఓకేనా? ఎవరు కమెంట్ చేస్తారో, లైక్స్ ఎక్కువ ఇస్తారో, వాళ్ళకి నేను ప్రతి సండే వాళ్ళకి ఫ్రీ లైవ్ చేస్తాను. చెప్పండి వ్యూవర్స్, ప్రజెంట్ చూసే వాళ్ళ వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి. ది వరల్డ్ స్ట్రెంగ్త్ లవర్స్ నైట్ ఆఫ్ స్పార్క్స్. ప్రజెంట్ మీ పార్ట్నర్స్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ఈ సైకిల్, అంటే మీ దగ్గర ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉన్నారు. ఈ రీడింగ్ చూసే వాళ్ళు ఎవరైనా ప్రజెంట్ అయితే మీరు దూరంగా ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు, మీ ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్లోనే ఉందన్నమాట. ఇలా సైకిల్ మీ మధ్యన రిపీట్ అవుతూనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తూనే ఉంది మీ లైఫ్లో ప్రజెంట్. ఎందుకంటే దానికి కారణము మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు గతంలో. వాళ్ళకి అంత ధైర్యం రాలేదన్నమాట. అంటే మీ రిలేషన్లో జీవితకాలం కానీ పూర్తిగా మీతోనే ఉంటానే అంత ధైర్యం చేయలేకపోయారు వాళ్ళు. వాళ్ళ ఫీలింగ్స్ అంతా మనసులో దాచేసుకొని కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు కానీ అంత ధైర్యం చేయలేకపోయారు ఈ రిలేషన్లో వాళ్ళు గతంలో. అన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ని మనసులో దాచేసుకొని ఉన్నా కూడా, మీ మీద ఇష్టం ఉన్నా కూడా, ప్రేమ ఉన్నా కూడా, మీకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సైకిల్ ఎండ్ చేసేసి వాళ్ళ ప్రజెంట్ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అయితే ప్రయత్నిస్తున్నారు, బయలుదేరుతున్నారు. ఈ సిచ్యువేషన్ ఇంత ఎండ్ చేసేయాలి, ఇలాగ రిపీట్ ఎంతకాలం అని అయితే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజెంట్. అంటే వాళ్ళ పాస్ట్లో మీకు చేసిన బాధ పెట్టినందుకు వాళ్ళకి ఇప్పుడు
ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయంటే, ఇష్టం ఉన్నా వెళ్ళిపోయినందుకు మిమ్మల్ని బాధ పెట్టి, మీ మీద ఇష్టం ఉంది, వాళ్ళకి చాలా ప్రేమ ఉంది, అవన్నీ మనసులోనే ఉంచుకొని ఈ రిలేషన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళకి తగినంత బలం లేక, బలం అంటే ధైర్యం, మనసులో ధైర్యం కానీ సొసైటీని ఎదిరించడం కానీ, ఫ్యామిలీని ఎదిరించడం కానీ, ఫ్యామిలీని ఒప్పించడం కానీ, అలాంటి ధైర్యం చేయలేక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మీ మీద ఇష్టం ఉన్న ఈ రిలేషన్ కోసం వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోవటం వల్ల మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా బాధపడుతున్నారు, ఎందుకు అలా చేశాను అని కూడా వాళ్ళు తమనే వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఇది ఇప్పటికీ ఏం చేసేయాలని అయితే వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. అంటే ఈ నో కాంట్ సిచ్యువేషన్ కానీ ఇలాగ రిపీట్ అవ్వటం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, అంటే ఒకసారి వాళ్ళు మీతో మాట్లాడాలి, మీ మీద ప్రేమ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ ఆన్ చేసి మీతో మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళు ఈ రిలేషన్లో మీరేమన్నా గట్టిగా అడిగినప్పుడు మళ్ళీ బ్లాక్ చేసేస్తారు అన్నమాట. ఇలాగ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. అంటే ఎందుకంటే వాళ్ళకి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ మీద ఇష్టం ఉన్నప్పుడు మీతో మాట్లాడతారు, మీ మీద ఎమోషన్స్ అన్నీ చెప్తారు, మీ దగ్గరికి రావాలనుకుంటారు, ఫోన్ చేస్తారు, మళ్ళీ మీ ఏమైనా గట్టిగా అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళు భయపడతారు, ధైర్యం చేయలేరు. అలాంటి సిచ్యువేషన్లో ఏదో ఉన్న ఒక స్టాండర్డ్గా నిర్ణయం తీసుకోలేక వాళ్ళు ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ని ఇంకా స్టాప్ చేద్దాం, సక్సెస్ చేద్దాం అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ రిలేషన్ కోసం రిస్క్ ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అని ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నారు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక సొసైటీని ఎదిరించడం కానీ, ఫ్యామిలీని ఒప్పించడం కానీ అవన్నీ చేయలేక వాళ్ళ ప్రేమను మనసులోనే దాచుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ సాల్వ్ చేసి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ బ్రేక్ చేసి మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. ఫస్ట్ కార్డ్ ఏంటంటే చారియట్, అంటే ఇప్పుడు బ్లాక్ చేస్తుంటే మిమ్మల్ని మీ పర్సన్స్ ఎవరైనా వాళ్ళు ఫోన్ చేయటం కానీ లేదంటే మీ దగ్గరికి రావటం కానీ అయితే జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ వాళ్ళ చాలా మార్పులు అయితే వచ్చాయి ఈ నో కాంటాక్ట్ ప్రజెంట్ ఈ సమయంలో వాళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. అంటే ఈ రిలేషన్ కోసం ఎందుకు నేను ప్రయత్నం చేయలేకపోయాను గట్టిగా, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఉన్నంత గట్టిగా తను ఎందుకు మాట మీద నిలబడలేకపోయారు, అందరిని ఎదిరించలేకపోయాను, ఎందుకు నేను ధైర్యం చేయలేకపోయాను అని వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతూ వాళ్ళలో మార్పు చాలా జరిగింది. అంటే ఈ మార్పుల వల్ల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే వచ్చింది. గట్టిగా అయితే ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది, టైం వచ్చింది, ఏదన్నా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని అయితే వాళ్ళకు ఇప్పుడు అనిపిస్తుంది. అందుకనే ఈ రిలేషన్ కోసం ఏమైనా ప్రాబ్లం ఉన్నా రిస్క్ చేద్దాం, చేయాలి, ఇది ఎండ్ చేసేద్దాం, ఈ నో కాంటాక్టింగ్ ఇంతటితో బ్రేక్ చేసేద్దాం, ఇది రిపీట్ అవ్వకూడదు అనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, మీ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎమోషన్స్ని వాళ్ళు ఇంకా దాచిపెట్టుకోలేకున్నారు, అందుకని మీ దగ్గరికి రావాలనైతే అనుకున్నారు. మిమ్మల్ని గతంలో ఇంత బాధ పెట్టినందుకు వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. మీరు సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటారు, అందుకనే వాళ్ళు చాలా ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషను ఈ పరిస్థితి వచ్చిందే మీలో కానీ మీ పార్ట్నర్లో కానీ ఒక మార్పు తేవడానికే యూనివర్స్ మీకు ఇచ్చిందనమాట. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారంటే, తప్పకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది, ఇలా ఎంతకాలం మనం సఫర్ అవుతూ మన పార్ట్నర్స్ని సఫర్ చేస్తూ వాళ్ళు బాధపడటం ఎంతకాలం ఇలాగా అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేస్తాం, రిస్కులు ఉన్నా చేస్తాం, ధైర్యం తెచ్చుకోవాలి అని అయితే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు. ఓకేనా అండి, మళ్ళీ ఇంకా చూద్దాం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి?
చూసారా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో? ఎయిట్ ఆఫ్ కప్స్. గతాన్నే తలుచుకుంటున్నారు. నేను ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయాను, నేను ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయాను, సారీ అండి. అంటే పాస్ట్లో మీ మీద ఉన్న చూసారా, ఫోర్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్, అంటే ఫ్యామిలీని ఒప్పించడంలో ఎందుకు నేను ధైర్యం చేయలేకపోయాను గతంలో మీ మీద ఉన్న ప్రేమని. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైంలో నేను నిర్ణయం తీసుకోలేక, యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో యాక్షన్ తీసుకోక నేను ఎందుకు కామ్ అయిపోయాను, నా పార్ట్నర్ ఎందుకు దూరం చేసుకున్నానని వాళ్ళు ఇప్పుడు చాలా అంటే ఎంత బాధపడుతున్నారంటే మనసులోనే వాళ్ళు అంత బాధపడుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు. అంటే సరి అయిన సమయంలో తన నిర్ణయం తీసుకోలేక మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనేది ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరిదైనా హెల్ప్ అనేది తీసుకోవాల్సింది, లైఫ్ ఫ్యూచర్లో ఇంకా బాగుండేది కదా. మిమ్మల్ని మిస్ చేసుకున్నాను, సరి అయిన టైంలో తన నిర్ణయం తీసుకోలేక, అంటే మీరు అడిగినప్పుడు తను కమిట్మెంట్ ఇవ్వలేక, ఫ్యామిలీని ఎదిరించటం లేక, తను ధైర్యం చేయలేక, తను భయపడుతూ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీ మీద ఇష్టం ఉన్నా కూడా తను వెళ్ళిపోయారు. ఎందుకంటే కారణం ఫ్యామిలీ కనిపిస్తుంది. ఫ్యామిలీని మీ పార్ట్నర్స్ అయితే వాళ్ళు ఒప్పించలేకపోయారు. ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది, మీ మీద ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఫ్యామిలీని ఒప్పించలేక, ఎదిరించలేక అయితే సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. మీ దగ్గరికి రావాలనుంది, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, ప్రతి క్షణం తలుచుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. మీరుంటే లైఫ్లో బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నారు. మీతో మళ్ళీ అలాంటి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. కానీ కింగ్ ఆఫ్ కప్స్ అన్ని ఎమోషన్స్ అన్నీ దాచుకోన్నారు. అంటే ఇట ఫ్యామిలీ కోసం, మీకోసం, రెండు బాధల్ని తనే మనసులోనే దాచిపెట్టేసుకొని ఉన్నారు. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, కానీ మీ దగ్గరికి రావాలనైతే ఉంది. ఇప్పుడు ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని అయితే ఇంకా ఇప్పుడు హోల్డ్ చేసుకోలేకపోతున్నారు. మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు. అంటే మీ గురించి ఆలోచించే కొద్దీ తనకి మీ మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏంటంటే ఇలానే ఉంది. మిమ్మల్ని తలుచుకునే కొద్దీ, మీ ఆలోచనలు తన మీదకి వచ్చే కొద్దీ మీ దగ్గరికి రావాలనైతే ప్రజెంట్ తను అనుకుంటున్నారు. అన్ని కప్సే వచ్చే చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్స్ అయితే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుసుకొని మాట్లాడాలా, చెప్పాలి, ఇప్పటికన్నా మనం ధైర్యం చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. తప్పకుండా ఫ్యామిలీని ఒప్పించటం కానీ తను ధైర్యం చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. చూద్దాం ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. టూ కార్డ్స్ వచ్చాయి. మ్యాజిషియన్ ఎంప్రెస్, సెవెన్ ఆఫ్ వాండ్స్. గతంలో మిమ్మల్ని మాటలతో కానీ ఏదో ఒక రకంగా నేనే ఇది హ్యాండిల్ చేయాలి, ఏమన్నా చేయగలచ్చు అన్న ఒక ధీమాతో తను మీరు ఈ రిలేషన్లో తనే కొంచెం ఎమోషన్స్ని అడ్డుకుంటూ వచ్చారు. ఈ రిలేషన్ని తనే బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. చెప్పాను కదా, మీ మీద ఇష్టం ఉన్నప్పుడు మీతో మాట్లాడటం, లే ఫ్యామిలీ కోసం తను ఆపుకోవటం తన ఫీలింగ్స్ని, ఈ రిలేషన్ని మీ మీద ఇష్టం ఉన్నా కూడా. ఎందుకంటే ఏదైనా తనే చేశారు అని అన్ని అవకాశాలు ఉన్నా కూడా తను ధైర్యం చేయలేక అలా ఉన్నింది గతంలో. అందుకని మీ ఇద్దరి మధ్యన కొన్ని గొడవలు అయితే జరిగాయి. ఇప్పుడు తను ఏమనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే ఆ పాస్ట్లో జరిగిన ఈ గొడవలన్నిటికీ కారణం తనే అని ఇప్పుడైతే తెలుసుకున్నారు. ఇది కంప్లీట్ అయిపోయింది, మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్.
ఆలోచిస్తున్నారు, రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ఇప్పుడు వరకు ఉన్న ఈ నో కాంటాక్ట్ని అనుకుంటున్నారు కంప్లీట్, అంటే మీ దగ్గర రావాలని. కానీ తనకి ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయటం లేదు. తనకైతే ఇప్పుడు ఎవరు హెల్ప్ లేదన్నమాట. కానీ ఆలోచిస్తున్నారు, చాలా మార్పు అయితే జరిగింది ప్రజెంట్ మీ పార్ట్నర్స్లో, చాలా మారారు, ఆలోచిస్తున్నారు. మీ మీద ఉన్న ఫీలింగ్స్ని అయితే ఇంకా దాచిపెట్టుకోలేకున్నారు. మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నప్పుడల్లా మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలనైతే అనుకుంటున్నారు. ఫస్ట్ కార్డే చారియట్ వచ్చింది. ఎప్పుడైనా మీ ఫోన్ను అన్బ్లాక్ చేసి మీతో అయితే మాట్లాడతాను మీ పర్సన్స్, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. చూద్దాం ఇంకా లాస్ట్. ఫాస్ట్గా జరిగిన మీ ఇద్దరి మధ్యన ఆ గొడవలే, ఆ సన్నివేశాలు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. తనలో వచ్చిన మార్పు, తనలో తప్పులేంటి, నిజాలేంటి, అన్ని చాలా అంటే ఇప్పుడు తనలో మీ పార్ట్నర్స్లో ఎవరైనా అయ్యుండొచ్చు మిమ్మల్ని వద్దని కాదనుకొని మిమ్మల్ని బాధ పెట్టి దూరంగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు చాలా హీలింగ్ అవుతున్నారు, మార్పు చెందుతున్నారు వాళ్ళు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళల్లో చాలా మార్పునే తీసుకొచ్చింది. అంటే మీరంటే ఏంది అని వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి అయితే వచ్చింది. నిజ నిజాలు తెలుసుకుంటున్నారు. మీరేంటి, మీరు ఉంటే తనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీరు ఎంత సంతోషంగా అంటే మిమ్మల్ని తలుచుకుంటేనే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి జీవితంలో అవన్నీ లేవు. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదు, ఆ సంతోషం లేదు. వాళ్ళు ఇప్పుడు అది మిస్ అయ్యారు మీ దగ్గర నుంచి. మీరంటే ఒక స్టార్ లాగా వెలిగిపోయేవాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటేనే వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జెటిక్ వచ్చేది, అంత సంతోషం వేసేది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఆ సంతోషం కోల్పోయారు మీ నుంచి. ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయి, అవన్నీ ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటున్నారు. మీరుంటే ఎంత బాగుండేది లైఫ్లో, నేను ఎందుకో ఈ రిలేషన్లో ప్రాబ్లమ్స్ని రిస్క్ అని చెప్పేసి నేను ఎందుకు దూరం చేసుకున్నాను నా పర్సన్ని అని ఇప్పుడు వాళ్ళు తనలో తానే చాలా మార్పు చెందారు, బాధపడుతున్నారు. ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉన్నాయండి ప్రస్తుతం మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. మీ మీద అయితే తలుచుకున్నప్పుడల్లా తనకి చాలా బాధ వేస్తుంది. మీరు గుర్తుకొస్తున్నప్పుడల్లా మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడైతే హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. అందుకని మీరు గుర్తుకొస్తున్నారు చాలా. అందుకని ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకా యాక్షన్ అయితే చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే తను కూడా ఇప్పుడు ఏమన్నా ధైర్యంగా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా తనకి ఇప్పుడు అంత పరిస్థితి అయితే లేరు. ఎందుకంటే ఇంకా తను బాధపడుతూ మీకు చేసిన దానికి కానీ ఈ దేనికైనా ఒక బాధపడే సిచ్యువేషన్లోనే ఉన్నారు. హెర్మిట్ ఎనర్జీ అంటే ఇంకా తను ఆలోచిస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు అన్నమాట. ఇంకా తనలో ఇంకా మార్పు అయితే చెందుతుంది. అయితే చాలా మారారు, ఇంకా యాక్షన్ మూమెంట్లోకి రావాలి మీ పర్సన్స్. ఎప్పుడైనా మీకు ఫోను అన్బ్లాక్ తీసి మీతో మాట్లాడటం అయితే జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి, ఇవి ఇలా ఇవాళ రీడింగ్ మీ ప్రజెంట్ పార్ట్నర్ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ మీ మీద ఇలా ఉన్నాయండి. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్స్ ఎక్కువ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, సోమవారం నుంచి సాటర్డే వరకు ఎవరు లైక్ కామెంట్ చేస్తారో వాళ్ళకే ఫ్రీ లైవ్ ఉంటుంది. ఓకేనండి, ఉంటానండి, బాయ్ బాయ్.